हाय हेलो एवरीवन, दिस इज अंजलि. नेने इप्पुडु मी मुंदुकु डिजी टैलरिंग अने यूट्यूब चैनल तो वस्तुन्नानु. ई चैनल द्वारा मीरु टैलरिंग लोनी मेलकोल नेर्चुकोवच्चु. इप्पुडु मनं ब्लौज एला कट चेयालो चूद्दां. इप्पुडु नेनु मीकु ब्लौज कटिंग एला चेयालो चूपिस्तानु. इदि ब्लौज पीस, आदि ब्लौज. ब्लौज पीस नि इदि मीटर ముక్క తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజ్ ఆవిడ రెండు మడతల మీద ఇలా వేసుకొని బ్లౌజ్ ని ఇటువైపు ఓపెన్ ఉండదు, ఓపెన్ ఉన్న వైపు మన వైపు పెట్టుకొని ఆదులు పెట్టుకుందాం. ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్. नेक, शोल्डर, वेप पड़ु, चेस्ट लूज इवे मन कावाल्सिन कोल्तलु. चेस्ट लूज वच्चेसी इक्कड उंदी कदा, ई आदि ब्लौज की तीसुकोनी आदि ब्लौज दग्गर नुंची कोल्ता. फ्रंट पार्ट उंटुंदी कदा, फ्रंट पार्ट लो उक्सल साइड, उक्सल साइड पेट्टेसुकोनी इला कोल्ता तीसुकुंटानु. इला कोल्ता तीसि पेट्टेसुकोनी कच्चुलकि ఒక 1 ఇంచ్ కచ్చులకు మార్క్ చేస్తున్నా అన్నమాట. చంక హైట్, ఇప్పుడు చంక హైట్ పెడుతున్నా. తర్వాత జస్ట్ ఇలా మన మూడు వేళ్ళు ఉంటాయి కదా, ఇది వచ్చేసి మనకి నెక్ విడ్త్ కింద పనికొస్తుంది అన్నమాట. ఇది నెక్ విడ్త్. వీప్ పొడవు ఇక్కడ తీసుకొని వీప్ పొడవు పెట్టేస్తున్నా. కొంచెం కొంచెం కింద, కొంచెం పైన, కొద్దిగా కచ్చులు చేసేసి వీప్ పొడవు పెట్టేశాను. వీప్ పొడవు దగ్గర నుంచి షోల్డర్, షోల్డర్ ఎంత ఉండాలి అనేది చూసుకొని షోల్డర్ మార్క్ చేస్తున్నా. ఇదంతా ఆది బ్లౌజ్ లోనే కట్ చేస్తున్నానండి. నేను కొలతల తోటి చెప్పట్లేదు మీకు. ఆది బ్లౌజ్ పక్కాగా ఉంటే నేను చెప్పే కటింగ్ మీకు బాగా అర్థమైద్ది, బాగా వచ్చింది. చంక అన్నమాట, చంక లో తీసుకోవడానికి ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చంక లో తీసి మార్క్ చేస్తున్నాను. నెక్, నెక్ హైట్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి నెక్ హైట్. नेक हाइट इला मार्क चेसको. मार्क चेसुकुन्नाक राउंड नेक अंडी वीळ्ळदि. ई राउंड नेक नि इला राउंड गा मार्क चेसुकोनि कट चेसेस्तानु. మనం మార్క్ చేసిన దానికి యువతల వైపుకి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్, ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయినట్లే మీకు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేయటం చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్, ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఓపెన్ చేస్తే లాస్ట్ దీని పక్కన చేసుకొని హ్యాండ్స్ కట్ చేయడం చూపిస్తాను.
ఇప్పుడు మనం ఒక వైపు క్లాత్ కి ఒక వైపు బ్యాక్ పార్ట్ తీసాం కదా రెండో వైపు హ్యాండ్స్ కట్ చేసుకుంటాం అన్నమాట హ్యాండ్స్ ని ఇలా పెట్టుకొని నాలుగు మడతలుగా వేసుకోవాలి నాలుగు మడతలు వేసుకొని ఇటువైపు అసలు ఓపెన్ ఏం లేదండి అది గమనించుకొని ఓపెన్ ఏం లేని వైపు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు పెట్టుకోవాలి హ్యాండ్ పొడవు కొంచెం ఎప్పుడు ఏం కట్ చేసినా కొంచెం పైన కింద కచ్చులు వదులుకోవాలి హ్యాండ్ పొడవు అదండి చూసి హ్యాండ్ పొడవు అయిపోయాక హ్యాండ్ మీద అన్ని అలా సెట్ చేసుకొని చంక హైట్ దీనికి దీన్ని కలుపుకొని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేయడం అయిపోయిందండి ఇది హ్యాండ్ హ్యాండ్ కటింగ్ అయిపోయాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి పార్ట్కి తీసుకోవడానికి ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఇలాగా దాన్ని ఇలా సెట్ చేసుకోవాలి క్రాస్గా ఇలా క్రాస్గా సెట్ చేసుకున్నాక షోల్డరు చంక నెక్ ఉన్నది ఉన్నట్లుగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని షోల్డర్ కట్ చేస్తున్నాను షోల్డర్ కట్ చేసేసి చంక కూడా తీస్తున్నానండి ఉన్నది ఉన్నట్లుగానే బ్యాక్ ఎంత చంక ఉంటుందో ఫ్రంట్ కూడా అంతే చంక కట్ చేసుకోవాలి నెక్ మట్టుకి మారిద్ది నెక్ ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా బ్యాక్ నెక్ కూడా ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇటు సైడ్స్ కూడా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసి పెట్టుకొని ఇక ఈ బ్యాక్ పార్ట్ తీసేయాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్ ద్వారా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఆది బ్లౌజులో షేప్ పట్టి ఉంటుంది కదా సెంటర్ షేప్ పట్టి దగ్గర పట్టుకొని పైన షోల్డర్ దగ్గర పట్టుకోవాలి ఇది క్రాస్ కటింగ్ కదండి కొంచెం సాగిద్ది ఈ సాగడాన్ని మనం కౌంట్ చేసుకోకుండా ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర కొంచెం కచ్చులు కుంచుతున్నాను ఇలా పెట్టి కింద కొంచెం కచ్చులు కుదిలేస్తున్నాను తర్వాత సైడ్స్ చంక దగ్గర సైడ్స్ వైపు కూడా కొంచెం కచ్చులు కుదిలేసి ఇది కట్ చేసేస్తాను మార్క్ చేశాను ఇలా మార్క్ చేశాను అన్నమాట ఇప్పుడు మనకి మిగిలింది నెక్ మార్క్ చూడండి నెక్ని యాజ్ ఇట్ ఈజ్ నెక్ ఎలా ఉందో అలా ఇందాక బ్యాక్ నెక్ మనం పెట్టుకున్నాం కదా ఆ బ్యాక్ నెక్ పెట్టుకొని కొంచెం కచ్చులు మోయనంగా వదులుకొని ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నాక ఇది ఉక్స్ వచ్చిందండి ఈ ఉక్స్ వచ్చింది మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేది కదా దీని దగ్గర కరెక్ట్గా సెట్ అవ్వాలి అలా సెట్ చేసుకునేలాగా చూసుకొని పెట్టుకోవాలి ఇలా పట్టుకొని పెట్టుకొని ఇక్కడికి మార్క్ చేసుకొని దీనిలో మనం రౌండ్ కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ వీపు దగ్గరేమో స్ట్రైట్గా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసరికి రౌండ్ రావాలి రౌండ్గా కట్ చేసుకొని దీన్ని ఇక్కడికి కలుపుకోవాలి ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఫోర్త్ ఉక్స్ అండి మొద్దు గుర్తు ఫోర్త్ ఉక్స్ వరకు పెట్టేసుకొని పైన కింద ఖర్చులు ఏమి అవసరం లేదు ఇంకా నాలుగో ఉక్స్ దగ్గర పెట్టేసుకొని గుర్తు పెట్టుకున్నాము దీన్ని ఈ సెంటర్ షేప్ మార్క్ చేసుకున్నాం కదా ఇది ప్లస్ చివర మార్క్ చేసుకున్న దగ్గర కలుపుకోవాలి ఇవి కలిపేసుకొని ఇంకేదే కట్ చేసుకోవాలి రౌండ్ తీసుకున్నానండి ఇది ఇలా రౌండ్ తీసేసుకొని తర్వాత ఇది వచ్చేసి
మిక్సిల్ వైట్ అన్నమాట మిక్సిల్ వైట్ ఎన్నమాయ కింద షేప్ పట్టి షేప్ పట్టి వైపు కట్ చేసుకొని ఈ సైడ్స్ కూడా మనం మార్క్ చేసుకున్న వరకు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాక ఇదైపోయిందండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఈ మూడు కట్ చేసుకున్నామండి ఇంకా మిగిలిన ముక్కలు షేప్ పట్టీలు ఎదర పట్టీలు మెడ ముక్కలు తీసుకోవాలి షేప్ పట్టీలు ఉక్సుల పట్టీలు కాజాల పట్టీలు మెడ ముక్కలు మన బ్లౌజ్ కు కావాల్సిన ఐటమ్స్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కదా మిగిలిన ముక్కలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని మనం ఇప్పుడు కటింగ్ అయిపోయినట్లు చూసారు కదా నా బ్లౌజ్ కటింగ్ సో నా నెక్స్ట్ వీడియోలో మీకు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి మీరు కనుక నా వీడియోస్ని కంటిన్యూగా ఫాలో అయితే మీరు ఏ టైలరింగ్ క్లాసెస్కి వెళ్లకుండానే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజీగా చేసేయచ్చు